Yes, sir. ఓకే సో మనము శ్రీమద్ భాగవతము నాలుగవ స్కందము 18వ అధ్యాయంలో 8 శ్లోకాలు చూసామండి. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి పృథువు ధరణిని పితుకుట. సో పృథ మహారాజు ధరణి నుంచి ఏ విధంగా మనకి కావాల్సినటువంటి సహజ వనరుల్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది చేశారు. అయితే ఈ అధ్యాయం ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలేదు. పృథువు ధరణిని పితకడం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ముందు ధరణి మాట్లాడుతుంది పృథ మహారాజు తోటి. ఓకే, నీకు నా మీద కోపం వచ్చింది, నువ్వు నన్ను శిక్షింపాలి అనుకున్నావు, ఓకే, కానీ నేను చెప్పాలి అనుకున్నటువంటి మాటను కూడా విను అనేటువంటి విషయాన్ని ధరణి పృథ మహారాజుకి తెలియజేస్తుంది. అయితే ఏం చెప్తుంది ధరణి అండి? ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయం చూస్తే ధరణి ఏం చెప్తుంది అని అంటే, ధరణి ద్వారా పొందాల్సినటువంటి ఏదైనా సరే, ధాన్యం కానీ సహజ వనరులు కానీ ఏదైనా సరే భగవత్ సేవలో ఉపయోగించాలి. ఒకవేళ నువ్వు అడిగినట్లు గనక నేను పంటలను గనక బాగా ఇచ్చి ఉంటే ఆ పంటలు భగవంతుడికి చేరతాయా, భగవత్ సేవగా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు దుష్టులు అవడం వలన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వాడుకుంటారు. అలాంటి అంటే ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే వాడుకునే విధంగా గనక మనం భూమి నుంచి మనం పంటల్ని తీసుకుంటే భూమి కూడా మనకి సహకరించదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ధరణి విష్ణువు కోసం ఉద్దేశించబడినటువంటి ఏదైతే ధాన్యం ఉందో, విష్ణువు కోసం ఉద్దేశించబడినటువంటి ఏదైతే ఉందో, మొత్తం కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి సృష్టి, ఇది భగవంతుడికి చేరకుండగా అన్యుల పాలవుతుంది, అందుకనే దాన్ని నేను రక్షించడం కోసం నాలోనే ఉంచుకున్నాను అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ధరణి తనకి తెలిసే సృష్టిలో సమాజంలో జనులకి కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలని తీర్చటం లేదు అనేటువంటి విషయం ఇప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. నాకు తెలుసు నేను ఇవ్వట్లేదు అని. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే అది భగవంతుడికి చేరట్లేదు కాబట్టి అని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో దాని తర్వాత కంటిన్యూషన్లో ఇంకా ధరణి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది 9వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. ప్రభుజీ బుక్స్ వచ్చినాయి, ఎన్నో ఏది చదవాలి? 4వ స్కందం 18వ అధ్యాయం 9వ శ్లోకం 9వ శ్లోకం, పేజ్ నంబర్ 622. 4.1 బుక్ లో 622 పేజ్ నంబర్. ఓకే ప్రభుజీ, ఓకే. వత్సం కల్పయ మే వీరా, వత్సం కల్పయ అహం వత్సలా తవా. దోక్షే దోక్షే క్షీరమయాన్ కామన్ క్షీరమయాన్ అనురూపం చ దోహనం దుగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావనాం అన్నమీప్సిత మూర్ఛస్వాద్ భగవాన్ వాంఛతే యది. భూతభావనుడా, పుష్కలముగా ధాన్యమును వసగి జీవులకు నీవు ఉపశమనమును కలిగించగోరుదినేమి? నా నుండి పాలను పితికి వారిని పోషించు గోరుదివేని? ఆ ప్రయోజనమునకు తగినట్టి దూడను, క్షీర పాత్రను, పాలను పితుకువానిని ఏర్పాటు కావ్యము. నేడు దూడ ఎడ అమితానురాగము కలదాననగు అగుదును, కనుక నా నుండి పాలను పితికిడి నీ కోరికను తీరగలదు. ఓకే, ఆమె చెప్పేస్తున్నారన్నమాట, ధరణి చెప్తున్నారు ఇప్పుడు నేను రెడీ. సో అయితే నా ద్వారా నువ్వు పొందబోయేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ఏర్పాటు చేసేటువంటి వ్యక్తుల్ని తయారు చేయి. మళ్ళీ అది పొందిన అది మళ్ళీ అది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనార్థమో వాళ్ళని రెడీ చెయ్యి. ఆ తర్వాత ఎవరి ఏ జీవులకైతే నువ్వు ఉపశమనం కలిగించాలి అనుకుంటున్నామో వాళ్ళకి అది కలిగించడం కోసం నువ్వు నా నుంచి పాలను పితకడానికి రెడీ చెయ్యి అని అంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక గోవు రూపంలో ఉన్నటువంటి భూదేవి మాట్లాడుతుంది. కాబట్టి గోవు రూపంలో ఉన్నటువంటి భూదేవి ఏమంటుంది అంటే, నేను ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడు గోవు ఎంతైనా పాలను ఎప్పుడు ఇవ్వగలుగుతుంది అని అంటే, ఆ దూడ ఏదైతే ఉందో దూడ మీద ప్రేమ ఎక్కువైనప్పుడు పాలు ఎక్కువగా వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు నాకు అనురాగం పెరిగింది, ప్రజల మీద అనురాగం పెరిగింది
అంటే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దూడల్లా చేసేసింది అనమాట. సో వాళ్ళందరికీ కావాల్సినటువంటి పాలను నేను ఇస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ పాలు అంటే భూమి ద్వారా మనం పొందేటువంటి ప్రతిదీ కూడా. ఆవు నుండి పాలను పితుకుటకు ఇవి చక్కని ఉపదేశములై ఉన్నవి. మొట్టమొదట ఆవును ఒక చక్కని దూడ అవసరం, ఆవుకు ఒక చక్కని దూడ అవసరం. అప్పుడు ఆ దూడపై ప్రేమతో అది పుష్కలముగా క్షీరమును వసగలదు. నిపుణుడైన పాలను పితుకువాడు పాలు పట్టుటకు తగిన పాత్ర కూడా దానికి అవసరము. దూడ యెడ అనురాగమును చూపనదే ఆవు తగినన్ని పాలను ఇవ్వని రీతిగా కృష్ణభక్తి భావనాయుతులకు వారి యెడ అనురాగమును చూపనదే ధరణి పుష్కలముగా ధాన్యోత్పత్తులను ఇవ్వలేదు. ధరణి గోరూపమున ఉండుట అలంకారయుక్తమే అయినను దాని అందలి భావము మిగులు స్పష్టముగానున్నది. దూడ ఆవు నుండి పాలను గోళ్ళినట్టు జీవులందరూ తమకు తగినటువంటి ఆహారమును ధరిత్రి నుండి పొందగలరు. కానీ గతమున చర్చించినట్లు మానవులు అసత్ అంటే అధృత వ్రతులు కానప్పుడే అది సాధ్యపడదు. మానవ సమాజము అసత్ అయినందునే అనగా దైవ చింతన రహితులు లేదా కృష్ణభక్తి భావన రహితులు ప్రపంచమంతయు దుఃఖములు దుఃఖము పాలుగులు. మానవులు సత్ప్రవర్తన కలిగిన వారైనచో జంతువులు కూడా తగినంత ఆహారమును పొంది సుఖించగలవు. జంతువులకు ఆహారమును రక్షణమును ఇవ్వవలసినటువంటి తన బాధ్యత ఎరగని దైవ భావనాహీనుడగు మానవుడు ధాన్య కొరతను చెల్లుబాటు చేయుటకు వాటిని సంహరించును. ఈ విధముగా ఎవ్వరును సుఖవంతులగుట లేదు. ఈనాటి ప్రపంచం యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణమిదే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ నాకు అనురాగం రావాలి. ఫస్ట్ అనురాగం వస్తే నేను అమితంగా పాలన ఇవ్వగలను. ఏ విధంగా అయితే ఆవు పాలన ఇవ్వగలుగుతుందో ఆ విధంగా అనురాగం ఉన్నప్పుడు మాత్రమే అది ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. మరి అయితే భూదేవికి అనురాగం మన మీద ఎప్పుడు వస్తుంది? భూదేవికి మన మీద అనురాగం వస్తే తప్ప భూదేవి ద్వారా మనం పొందాల్సినటువంటి పంటల్ని పొందలేము. మరి ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు భూదేవి? ఇంతకాలం భూదేవి ఎందుకు ఇవ్వలేదు అని అంటే మన మీద అనురాగం లేక ఇవ్వలేదా? మరి అనురాగం వచ్చేసింది మాతాజీ భగవంతునికి సమర్పించలేదని, భగవంతునికి సమర్పించలేదు అని. అంటే ఇప్పుడు నాకు అనురాగం కలిగేటువంటి దూడల్ని తయారు చెయ్యి అని అర్థం. ఇండైరెక్ట్ గా భూదేవి పృథమహారాజుకి చెప్తుంది నాకు అనురాగం పెరగాలి, పెరిగితే నేను పుష్కలంగా ఇవ్వగలను. అనురాగం పెరిగేటువంటి దూడల్ని తయారు చేయాలి ఇప్పుడు పృథమహారాజు. అంటే భక్తుల్ని తయారు చేయాలి, అంటే నా ద్వారా పొందగోరేటువంటి ఏదైతే ఉన్నాయో పంటలు ఇవన్నీ కూడా వాళ్ళకి చేరాలి అని అంటే ముందు నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులు అవ్వాలి అని కండిషన్. అప్పుడు నువ్వు పితకడానికి ఏర్పాటు చేయి, అప్పుడు నీకు కావాల్సిన పంటలు అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి అని చెప్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం కృష్ణ భక్తి భావనలో కనుక ఉంటే భూదేవి కూడా మనకి సహకరిస్తుంది, భూదేవి కూడా మనకి పంటల్ని ఇస్తుంది. అలా కాకుండా ఇంద్రియతృప్తి కోసమే మనం భూమిని తవ్వడం మొదలుపెట్టి భూమిని దున్నడం మొదలుపెట్టి చేస్తే ఆ భూమి ద్వారా మనం పంటలను కూడా సరిగా పొందలేము అనేటువంటి విషయం ఇక్కడ అర్థం. సమాంచ కురు మాం రాజన్, దేవృష్టం యతాపయ, అపర్తావపి భద్రంతే, ఉపవర్తేతమే విభో. ఓ రాజా, భూగోళ ఉపరితలమునంతటినీ నీవు సమతలముగా చేయుము. వర్షాకాలము పోయినను అది నాకు సహాయభూతము కాగలదు. ఇంద్రుని కరుణచే కురిసెడి వర్షము అప్పుడు భూతలము పైననే నిలిచియుండి దానిని సదా తడిగా ఉంచును. ఆ విధముగా అన్ని విధములకు ఉత్పత్తులను అది శుభప్రదము అగును, ఉత్పత్తులకు అది శుభప్రదము అగును. అంటే ముందు భూమిని సారవంతం చెయ్యి. భూమిలో ఇప్పుడు భూమి మీద వర్షం పడితే భూమి మీద నిలబడట్లేదు అన్నమాట, అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోకుండా నువ్వు భూమిని తయారు చెయ్యి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు భూమి మీద చెరువులు కావాలి. చెరువులుంటే ఇప్పుడు వర్షదేవుడు ఇంద్రుడి ద్వారా కురవబడినటువంటి వర్షము చెరువుల్లో నిలబడి ఉంటుంది. చెరువులు నదులు ఉండాలి. అలా ఉండకపోవడం వల్ల కూడా ఆ నీటి నీరు లేకపోవడం వల్ల భూమి తడిగా లేదు. భూమి తడిగా లేకపోవడం వల్ల కూడా సారవంతం అవ్వలేకపోతుంది. ముందు ఆ ఏర్పాట్లు చెయ్యి అని చెప్తుంది. స్వర్గాధిపతి ఇంద్రుడే పిడుగులను వర్షమును కురిపించువాడు. సాధారణముగా పిడుగులు కొండపై పడి వాటిని ముక్కలు చేయుచుండును. కాలక్రమమున ఆ ముక్కలు దూరముగా వెదజల్లబడి భూతలము క్రమముగా వ్యవసాయమునకు యోగ్యమగును. సమతల భూమి ధాన్యోత్పత్తికి విశేషముగా అనుకూలమైనది. కనుకనే ఎత్తైన ప్రదేశములను పర్వతములను ముక్కలు చేసి
భూమిని సమతలము చేయమని ధరణి పృథమహారాజును అర్థించినది. భూమి సమతలంగా లేదు. యాక్చువల్గా అయితే ఇంద్రుడు వర్షాన్ని కనుక సరిగ్గా కురిపించి మెరుపుల్ని ఉరుముల్ని కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా కొండలన్నీ కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అలా తగ్గడం వల్ల భూమి అంతా కూడా సమతలంగా మారుతుంది. అప్పుడు భూమి మీద నీళ్లు నిలబడగలుగుతాయి. భూమి మీద నీళ్లు నిలబడి అప్పుడు భూమి ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. సో దానికి ఏర్పాట్లు చేయమని భూదేవి పృథమహారాజుకి తెలియజేస్తుంది. ఇతి ప్రియం హితం వాక్యం. భువ ఆదాయ భూపతి వత్సం కృత్వా మనుం ప్రాణ అవదుహత్సక ఫలౌషధే ధరణి యొక్క హితకరము ప్రియకరము అయినటువంటి వాక్కులను విని పృథువు వారిని అంగీకరించను. అంతటా అతను స్వయంభువ మనువును వత్సముగా చేసి తన ధోసిలిలో గోరూపిణి యొక్క భూమి నుండి సకలౌషధులను ధాన్యమును పితికెను. వత్సము అంటే దూడ. సో స్వయంభువ మనువునే దూడగా మార్చేశారు. స్వయంభువ మనువుని వత్సంగా చేసి గోరూపిణిలో ఉన్నటువంటి భూమి నుంచి పాలు పితకడం స్టార్ట్ చేశారనమాట. సో యాక్చువల్గా భూమి చెప్పినటువంటి మాటలను విన్నటువంటి ప్రథమహారాజు సంతోషించారు. ఓకే, ఇప్పుడు నువ్వు మాకు కావలసినటువంటి కోరికలను తీర్చడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని ఆయన ఆమె మీద ఆమె చెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రపోజల్ దానికి అంగీకరించి స్వయంభువ మనువుని వత్సంగా చేశారు. తదా పరే చ సర్వత్ర సారమాధతే బుధాః తతో అన్యే చ యతా కామం దుదుః ప్రుదుభావితాం. లక్ష్మణరావు ప్రభు చదువుతారా? శిరీష మధ్య చదువుతారా? చదువుతాం. పృథువు వలే బుద్ధిశాలురైన ఇతరులు కూడా ధరణి నుండి సారమును గ్రహించిరి. నిజమునకు ప్రతి ఒక్కరూ పృథు మహారాజునే అనుసరించి తాము కోరిన వన్నిటిని భూమి నుండి పొందిరి. సో ధరణి నుండి సారాన్ని గ్రహించడానికి పృథు మహారాజుని మనం ఫాలో కావాలి. సో ఆ విధంగానే పృథువు ఏ విధంగా అయితే ధరణి నుంచి పొందాల్సినవి పొందారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరుకున్న వాటి అన్నింటినీ కూడా ప్రథమ మహారాజు నుంచి పొందడానికి తయారయ్యారు. ఇప్పుడు మనువుని వత్సముగా చేశారు అని అంటే ఇక్కడ మీనింగ్ మానవ సమాజం మొత్తాన్ని అని అర్థం. సో మానవ సమాజం అంటే మనువు యొక్క పుత్రులే కదా వీళ్ళంతా. మనువు యొక్క మనువు నుంచి వచ్చినటువంటి వాళ్ళే మానవులంతా కూడా. అందుకనే మానవుల మొత్తాన్ని కూడా ప్రజలందరూ కూడా గోవులకి దూడలుగా మారారు అని అర్థం. సో వాళ్ళందరూ కూడా భూమి నుంచి పొందాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి అన్నింటినీ కూడా పొందడం స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. భాష్యం. ధరణి వసుంధర అని పిలవబడుంది. వసు అనగా ధనము, ధర అనగా ధరించునది అని అర్థము. భూమిలో గల జీవరాశి అంతయు సమస్త మానవ అవసరములను తీర్చగలవు. వానిని తగిన సాధనములచే బయటకు తీయవచ్చును. పృథ్వీ సూచించినట్లుగా మరియు పృథు మహారాజు దానిని అంగీకరించి కార్యారంభము చేసినట్లుగా భూమి నుండి దేనిని గ్రహించినను అనగా అది గనుల నుండియే కావచ్చును, భూతలము నుండియే కావచ్చును, లేదా ఆకాశము నుండి కావచ్చును. అది దేవదేవుని సంపత్తే అని భావించి యజ్ఞుని కొరకు ఉపయోగించవలెను. యజ్ఞమును నిలిపివేసినంతనే భూమి కాయగూరలు, వృక్షములు, మొక్కలు, పళ్ళు, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ధాతువులు వంటి సమస్త ఉత్పత్తులను నిలిపివేయును. భగవద్గీత యందు త్రోపర్చినట్లు ఈ యజ్ఞ విధానము సృష్టారంభము నుండియే నెలకొల్పబడినది. నియమముగా యజ్ఞమును చేయుట, ధనమును
సమానముగా పంచుట ఇంద్రియ భోగమును తగ్గించుట ఎనడి కార్యముల ద్వారా సమస్త ప్రపంచము శాంతి శాంతిమయమై సుసంపన్నము కాగలదు. ఇదివరకే తెలపబడినట్లు ఈ యుగమున కేవలం సంకీర్తనామ యజ్ఞమునే ప్రతి గ్రామములోను పట్టణములోను నిర్వహింపవలెను. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము వారు అట్టి ఉత్సవముని ఎల్లెడల నిర్వహించుచుందరు. బుధజనులు తమ నడవడిక ద్వారా ఈ సంకీర్తన యజ్ఞమును ప్రోత్సహించవలసి ఉన్నది. అనగా వారు వివాహేతర సంబంధము మాంస భక్షణము చోదము మత్తు పదార్థములు స్వీకారము అనేది నాలుగిటిని త్యజించి తపో మార్గమును అనుసరింపవలెను. మేధా వివర్గము ఈ నియమ నిబంధనలను పాటించినచో అస్తవ్యస్తముగా నున్న ప్రపంచము యొక్క రూపురేఖలు మారిపోయి జనులు సుఖవంతులు సౌభాగ్యవంతులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ప్రథమహారాజును అనుసరించాలి మనం. ప్రథమహారాజు ఏ విధంగా అయితే భూమి నుంచి సారాన్ని పితికారు ఆ విధంగానే మనం కూడా చేయాలి. అంటే ఇప్పుడు ప్రథమహారాజును అనుసరించకుండా మనం కనుక ఒకవేళ భూమి నుంచి పొందాల్సినవి పొందితే అది మనకి భూమి నుంచి మనం పొందాల్సినవి పొందలేము. ఏంటి అనుసరణ? ఏంటి ప్రథమహారాజు చేసింది? ఎలా మనం ప్రథమహారాజు లాగా ఫాలో అవ్వాలి అని అంటే, ప్రథమహారాజు భగవంతుడికి సమర్పించేవాడు. అంటే మనం సంపాదించిందైనా భూమి ద్వారా మనం పొందినది ఏదైనా సరే భగవంతుడి యొక్క ఆస్తి. సో భగవంతుడి నుంచి మనం పొందినటువంటి, అంటే అది ఖనిజాలైనా కావచ్చు, లేకపోతే పంటలైనా కావచ్చు, లేకపోతే భూమి ద్వారా కొండల ద్వారా వచ్చేటువంటి ఏదైనా సరే, అది భగవంతుడికి సమర్పించకుండా తీసుకోవటం అనేది తప్పు. ఇప్పుడు ప్రథమహారాజు అది చేశారు, అందుకనే భూమి ప్రథమహారాజుకి సహకరించింది. అలానే ప్రజలందరికీ కూడా ప్రథమహారాజు పొందినటువంటి లాభాన్ని పొందాలి. ప్రజలందరూ కూడా ప్రథమహారాజు ఏ విధంగా అయితే తను కోరుకున్నవన్నీ భూమి నుంచి దక్కించుకోగలిగారో అదేవిధంగా ప్రజలందరూ కూడా దక్కించుకోవాలి అని అంటే, ప్రజలందరూ కూడా భూమి నుంచి పొందినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పించాలి. అలా భగవంతుడికి అర్పించకుండా, భగవంతుడికి అర్పించడమే యజ్ఞం. సో యజ్ఞం లాగా మనం ఏదైనా చెయ్యాలి. యజ్ఞంలో మనం ఏం చేస్తాం? యజ్ఞం అంటే ఏంటి? మనం యజ్ఞంలో హవిష్యులు వేస్తాం. అంటే ఏంటి? భగవంతుడికి మనం అర్పిస్తాం. యజ్ఞం అంటే ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అందులో మనం హవిష్యులు ఇస్తాం. అంటే అగ్ని అనేది భగవంతుడి యొక్క ముఖం, భగవంతుడి యొక్క నోరు అగ్ని. అంటే అగ్నిలో ఏదేసినా కానీ భగవంతుడికి చేరుతుంది. కాబట్టి యజ్ఞంలో అర్పించటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చెయ్యకపోతే భగవంతుడికి చేరదు. కానీ మరి ఈ యుగంలో యజ్ఞాలు అంత పవిత్రంగా చెయ్యలేం కాబట్టి మనకి చైతన్య మహాప్రభువు ఇచ్చినటువంటి హరినామ సంకీర్తన అనేటువంటిది ఒక యజ్ఞం. హరినామ సంకీర్తన చేస్తూ మీరు ఏ కర్మ చేసినా కానీ అది భగవంతుడు భగవత్ సేవలు చేసినట్లే, యజ్ఞంలా చేసినట్లే. అంటే మీరు అన్నం వండేటప్పుడు, కూర ఉండేటప్పుడు, ఇల్లు ఉడిసేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ చేస్తే అది యజ్ఞం అవుతుంది, భగవత్ సేవ అయిపోతుంది. మీరు చేసినటువంటి ప్రతి పని, మీరు ఇంట్లో చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మీరు భర్త కోసమో పిల్లల కోసమో చేస్తారు, కానీ అది చేసేటప్పుడు కనుక మీరు హరినామాన్ని జపిస్తూ కనుక చేస్తే అది భగవంతుడి కోసం చేసినట్లు అవుతుంది. చివరికి ఇంతకు ముందు చేసినప్పుడు తినేది వాళ్లే, ఇప్పుడు చేసినప్పుడు తినేది వాళ్లే. కానీ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీరు హరినామాన్ని జపం చేస్తూ చేస్తారో అప్పుడు ఇది యజ్ఞంగా మారిపోతుంది. అప్పుడు మనం ప్రథమహారాజును అనుసరించిన వాళ్ళం అవుతాం. ప్రథమహారాజు ఏ విధంగా అయితే భూమి నుంచి సారాన్ని గ్రహించారో ఆ విధంగా మన ఇంట్లో కూడా అలా చేయండి. మన ఇంట్లో ఎప్పుడు అన్నం కొరత రాదు, మన ఇంట్లో ఎప్పుడు దేనికి కొరత రాదు. సో భగవంతుడికి సమర్పించి చేస్తే మనకి ఎప్పుడు ఏది కొరత రాదు. చాలా మంది అనుకుంటారు అంతా భగవంతుడికి అర్పిస్తే నాకేముంటుందండి అని, నేనేం తినాలండి అని. భగవంతుడికి అర్పించడం అంటే తీసుకెళ్ళి పడేయటం కాదు, లేకపోతే ఏ పక్షులకో లేకపోతే ఏ జంతువులకో పెట్టేసి నేను భగవంతుడికి అర్పించేశాను అని అంటే కాదు. భగవంతుడికి అర్పించడం అంటే ఇది నీది, నీకే అర్పిస్తున్నాను, నీ నుంచి ప్రసాదంగా నేను స్వీకరిస్తాను అనేటువంటి భావనలో చేసేది భగవంతుడికి అర్పించడం. అంతే తప్ప అంతకు మించి వేరే ఏమీ ప్రాసెస్లో చేంజ్ లేదు. అలా చేస్తే అప్పుడు మనం యజ్ఞం చేసినట్లు అవుతుంది. అలా యజ్ఞ రూపంలో కనుక మనం కర్మల్ని చేస్తే మనకి ప్రకృతి నుంచి పొందాల్సినటువంటి దాంట్లో ఏ లోటు లేకుండా మనకి అన్నీ దొరుకుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ఇవన్నీ కూడా మిగిలినటువంటి వర్ణం వాళ్ళకి తెలియజేయాలి. మత్తు పదార్థ స్వీకారం చేయకూడదని,
అక్రమ సంబంధాలు ఉండకూడదని, జూదం ఆడకూడదని, ఇంకా ఇలాంటి మాంసభక్షణం చేయకూడదని, ఇలాంటివన్నీ కూడా ఆపేయాలి. ఇలాంటివన్నీ ఆపాలి అనేటువంటి విషయం బ్రాహ్మణ వర్ణం వాళ్ళు చెప్పాలి. చెప్తే తప్ప ఇవన్నీ కూడా మనకి తెలియదు. మనం అప్పుడు వాటిని ఆచరించకుండా ఉండనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఉందో అది రాకుండా ఉంటుంది. అలా చెప్పాల్సినటువంటి బ్రాహ్మణులే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక సమాజంలో ఉన్నటువంటి ప్రజల గతి ఎలా ఉంటుంది? అందుకనే ఇప్పుడు ఎవరికి కూడా ధర్మం తెలియకుండా అయిపోయింది, బ్రాహ్మణులే తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మాంసభక్షణం గురించి కూడా ఇందాక ఒక మాట మాట్లాడారు. ఎప్పుడైతే మనం ఈ యజ్ఞం లాగా చేస్తామో కర్మలన్నీ కూడా ప్రకృతి ద్వారా పొందేటువంటివన్నీ పుష్కలంగా పొందుతామో అప్పుడు జంతువులు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇవన్నీ చెయ్యకపోతే జంతువులకు కూడా దొరకాల్సినటువంటి ఆహారం దొరకదు మన తప్పు వల్ల. అప్పుడు మనం ఏం చేస్తాము? మనకి దొరకదు ఆహారం ప్రకృతి ద్వారా, జంతువులకి ఆహారం దొరకదు. మనం ఏం చేస్తాం? ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటివి పొందుతూ ఉన్నా కానీ మనం జంతు బలి చేసి జంతువుల్ని హింసించి జంతు మాంసాన్ని తింటున్నాం మనం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఇవన్నీ యజ్ఞంలాగా జరగట్లేదు. కాబట్టి భవిష్యత్తులో మనకి ప్రకృతి ద్వారా పొందాల్సిన ఇవి పొందలేము, జంతువులు కూడా మిగలకుండా అయిపోతాయి. అంటే మనం ప్రకృతి ద్వారా తినాల్సినటువంటి ఆహార పదార్థాలు మనకు దొరకవు, జంతువులు కూడా దొరకవు. అప్పుడు మనుషుల్ని మనుషులే పీక్కొని తింటారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా ఉండాలి అంటే మనం యజ్ఞాల రూపంలో కర్మలు చేయాలి. ఋషయో దుదుహుర్దేవీం ఇంద్రియేష్వథ సప్తమాం వత్సం బృహస్పతిం కృత్వా వయశ్చందో మయం సుచి కామాక్షి మాత చదువు. హరే కృష్ణ ప్రభు. ఋషులు బృహస్పతిని వస్త్రముగా చేసి ఇంద్రియములను పాత్రగా చేసి వాక్కును మనసును శ్రవణమును పవిత్రమనుచుటకు సమస్త వేద జ్ఞానమును పితికితివి. సో ఇంకా ఋషులు కూడా వేద జ్ఞానాన్ని పితికేశారు. దానికి బృహస్పతిని వత్సంగా చేశారు. బృహస్పతిని వత్సం అంటే బృహస్పతి మాధ్యమం ద్వారా అని. సో బృహస్పతి జ్ఞానానికి ప్రతీక. బ్రాహ్మణులందరికీ కూడా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు బృహస్పతి. దేవతలందరికీ కూడా గురువు బృహస్పతి. సో బృహస్పతి ద్వారా వేదాలను తెలుసుకున్నారు అని అర్థం. వేద జ్ఞానాన్ని మొత్తం కూడా తెలుసుకున్నారు. చదవండి మాత. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. బృహస్పతి స్వర్గలోకములకు పురోహితుడు. ఈ లోకములనే కాక విశ్వం అంతటను మానవ సమాజం ఒక లాభము కలుగునట్లుగా వేద జ్ఞానమును ఋషులు బృహస్పతి ద్వారా న్యాయ సమ్మతముగా పొందిరి. అనగా వేద జ్ఞానము మానవ అవసరములలో ఒకటిగా భావింపబడినది. దరిద్రి నుండి ధాన్యము తీసుకొనుట దేహ పోషణకై ఇతర అవసరములను పొందుటతోనే మానవులు సంతృప్తి చెందినచో సమాజము పురోగతి నందజాలదు. మానవులు మనస్సుకు చెవికి అంతేకాక ఉచ్చారణకు అంటే జపము కూడా ఆహారము అందించవలెను. ఇహ ఇక దివ్యమగు జపము ఉన్నచో అది కేవలము వేద జ్ఞాన సారమగు మహామంత్రమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగములో ఈ వైదిక మహామంత్రమును శ్రవణ కీర్తనములను కూడిన భక్తి యోగము చే నిత్యము జపించినచో వినినచో అది సంఘమును పవిత్రమునర్చగలదు. అంతట మానవ సమాజము భౌతికముగాను ఆధ్యాత్మికను ఆధ్యాత్మికముగాను సుఖవంతము కాగలదు. హరే కృష్ణ. చాలా చాలా ఇంపార్టెంట్ మాట కూడా చెప్పారండి ప్రభుపాదుల వారు. అయితే ఇక్కడ ఏంటి చెప్తున్నారు అంటే ఇప్పుడు భూమి నుంచి మనం పొందాల్సినటువంటివి సహజ వనరులు, పంటలు. అలాంటప్పుడు మరి ఋషులు ఎందుకు బృహస్పతి నుంచి వేదాలను పొందారు? ఇక్కడ మీ సమాజానికి అవసరమైనవన్నీ మీరు తీసుకోండి అని అంటే అవసరమైన అన్నింటినీ భూమి నుంచి తీసుకుంటూ బృహస్పతి మాధ్యమం ద్వారా వేదాలను కూడా తీసుకున్నారు, వేద జ్ఞానాన్ని కూడా తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే సమాజంలో వ్యక్తులకి మనుషులకి తినడానికి తిండి ఉంటే సరిపోదు, వేద జ్ఞానం కూడా అవసరము అనేటువంటి విషయం అర్థమవుతుంది. వేద జ్ఞానం లేకుండా ఎవరూ కూడా సుఖవంతులుగా ఉండలేరు,
మరి వేదజ్ఞానం ఏం చెప్తుంది మనకి? వేదాల యొక్క సారం ఏమిటి? వేదాల మొత్తాన్ని చదివినా కానీ మనం 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 వేదం కృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలోనే చెప్పారు, నువ్వు జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. నువ్వు ఏ జ్ఞానాన్ని పొందినా ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది చెప్పారు. ఏమిటి జ్ఞానం యొక్క లక్ష్యము? ఎవరికైనా గుర్తుందండి? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అని? భగవంతుని చేరుకోవడం. జ్ఞానం యొక్క లక్ష్యం కృష్ణుడు నేనే అంటారు. ఆ జ్ఞానము నా నుంచి వచ్చింది, ఆ జ్ఞానం యొక్క లక్ష్యం నన్ను చేరుకోవడం అనేటువంటి విషయం చెప్పారు కదండి. అంటే ఇప్పుడు వేదాల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి మనల్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సమాజం సుఖవంతంగా ఉండాలి అని అంటే వాళ్ళందరూ కూడా చివరికి భగవంతుణ్ణి చేరుకోవాలి, అప్పుడే వాళ్ళు సుఖంగా ఉంటారు. అందుకు వేదాలు కావాలి. అంతేకాని వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనల్ని ఆకర్షితులను చేస్తాయి. ఎంత ఆకర్షితులను చేస్తాయి అని అంటే చివరికి మనం భగవంతుని కూడా మర్చిపోయే అంత ఆకర్షితులను చేస్తాయి. అవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే వేదాల వైపు అట్రాక్ట్ అవ్వని వాళ్ళకి వేదాలను అట్రాక్ట్ చేయటం కోసం కర్మకాండ సెక్షన్. అంటే నువ్వు ఈ వ్రతం చెయ్యి నీకు అందమైన భార్య దొరుకుతుంది, నువ్వు ఈ వ్రతం చెయ్యి నీకు గోల్డ్ కాయిన్ దొరుకుతుంది, నీకు ఈ వ్రతం చెయ్యి ఈ ప్రదక్షిణలు చెయ్యి నీకు ఉద్యోగం వస్తుంది, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. అలా చేసైనా సరే కనీసం వ్రతం అనేది చేస్తాడు కదా వాడు, వాడి వాడి ఇంద్రియ తృప్తి కోసం, మంచి భార్యను పొందడం కోసం, మంచి ఉద్యోగం పొందడం కోసం, సమాజంలో మంచి పేరు పొందడం కోసం, లేకపోతే మంచి శరీరం పొందడం కోసం, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం, మంచి ఇల్లు పొందడం కోసం, మంచి ఆస్తిపాస్తుల్ని పొందడం కోసం ఏదో ఒక రకంగా వేదాన్ని ఆశ్రయిస్తారు. అందుకోసం వేదాలలో ఆకర్షితమైనటువంటి మనల్ని ఆకర్షించేటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్కి మాత్రమే మనము ఇరుక్కుపోయి భగవంతుడిని మర్చిపోకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. కానీ మనకి పురోహితులందరూ ఏం చేస్తారు, మనల్ని అక్కడే ఉంచేస్తారు. నువ్వు ఈ శాంతి పూజ చేయి, ఆ శాంతి పూజ చేయి, అది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ ఏమీ చేయకపోయినా మంచి జరుగుతుంది. ఎప్పుడు? కృష్ణ భగవాన్ని పాద పద్మాలను ఆశ్రయించినప్పుడు జరుగుతుంది. మీరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా పొందినటువంటి లాభాన్ని మీరు ఓన్లీ కృష్ణ భగవానుని పాదాలను ఆశ్రయిస్తే కలుగుతుంది అనేటువంటి విషయం కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు. కాబట్టి కృష్ణుడిని ఆశ్రయించిన వాళ్ళు ఏ శాంతి పూజ చేయవసరం లేదు, ఏ గ్రహానికి పూజ చేయవసరం లేదు, ఏ నక్షత్రానికి పూజ చేయనవసరం లేదు. కృష్ణుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎలాంటి ఇంద్రియ తృప్తి కోసం చేయాల్సినటువంటి యజ్ఞయాగాదులు కూడా చేయనవసరం లేదు, అన్ని ఆటోమేటిక్గా దొరుకుతాయి. అందుకనే వేదాలు కూడా మానవ సమాజానికి అవసరము. ఈ వేదాల ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకునేటువంటి జ్ఞానాన్ని పొందగలాలి. భగవంతుడే లక్ష్యం, వేదాల యొక్క లక్ష్యం భగవంతుడే, అంతేకాని మంచి భార్య మంచి పిల్లలు కాదు. ఇలానే ఒకవేళ మనం ఉంటూ ఉంటే మనం ఈ భౌతిక లోకంలోనే ఉంటాము, ఎప్పటికీ మనం భగవంతుణ్ణి చేరుకోలేము. నెక్స్ట్ కృత్వా వత్సం సురగణా ఇంద్రం సోమ మధుదుహం హిరణ్మయేన పాత్రేణ వీర్యమో అజో బలం పయః అనుకో మమత చదువుతారా? సరే కృష్ణ ప్రభుజీ, దేవతలు స్వర్గరాజయోగ ఇంద్రుని వత్సముగా చేసి ధరణి నుండి సోమరసమును అంటే అమృతము పితికిరి. ఆ విధముగా వారు మనశ్శక్తి కలవారును, దేహేంద్రియ బలము కలవారును అయిరి. సో యాక్చువల్గా ఈ సోమరసము అనేటువంటిది అమృతం అన్నమాట. సో ఈ సోమరసం జనరల్ యాక్చువల్గా సోమరసం వేరు, అమృతం వేరు. సోమరసం అంటే చంద్రుడు లోకంలో ఉంటుంది సోమరసం యాక్చువల్గా, అయితే దాన్ని అమృతం అని కూడా అంటారు. ఈ సోమరసం తాగడం వల్ల అమరత్వం వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ ఈ భౌతిక లోకంలో ఏది కూడా మనకి అమరత్వాన్ని తీసుకురాదు. అమృతం తాగినా అమరత్వం రాదు. ఉదాహరణ ఏమిటి అంటే దేవతలందరూ కూడా అమృతం తాగుతారు కదండి, కానీ వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు అమరులా? దేవతలు కూడా అమరులు కాదు, కాకపోతే మనకంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. దేవతలు కూడా మళ్ళీ భగవద్ధామానికి వెళ్తారు, లేదంటే మళ్ళీ వాళ్ళు కూడా పతనం చెంది భూమి మీదకి వస్తారు. చాలా సందర్భాలు ఉన్నాయి, దేవతలు అమృతం తాగిన దేవతలు భూమి మీద శపింపబడి భూమి మీదకి రాలేదా,
లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో దేవతాలోకాల్లో జీవించాల్సినటువంటి సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మానవ జన్మను పొందుతారు. దేవతాలోకాల్లోకి ఎవరు వెళ్తారు అని అంటే మనలాంటి వాళ్లే వెళ్తారు. మనమే పుణ్యం చేసుకుంటే దేవతలుగా జన్మిస్తాం, ఇంకా పుణ్యం చేసుకుంటే ఇంకా పైలోకాల్లో జన్మిస్తాం, ఇంకా పుణ్యం చేసుకుంటే 100 జన్మల పాటు ఒక్క తప్పు కూడా చేయకుండా ఒక్క పాపం కూడా చేయకుండా పుణ్యాలు మాత్రమే చేసుకుంటూ వెళ్తే మీరు బ్రహ్మస్థానాన్ని కూడా పొందుతారు 100 జన్మలు. అయితే ఇవన్నీ కూడా అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా పతనం చెందరా అంటే పతనం చెందుతారు. అమృతాన్ని తాగినా సరే వాళ్ళందరికీ కూడా ఒక కాలం సమయం అనేది ఉంటుంది, కాలంలో వాళ్ళు కూడా నశించేటువంటి వాళ్ళే, మళ్ళీ వాళ్ళు తిరిగి మానవులుగా జన్మించిన తర్వాతనే. అందుకని దేవతలు కూడా కోరుకుంటారు ఏమని అని అంటే, నాకు ఒకవేళ భగవంతుడు వరం అంటూ ఇస్తే అది నాకు మా భూమి మీద మానవుడిగా జన్మించేటువంటి వరం ఇవ్వు, అప్పుడు నేను భక్తి చేసుకోగలను, అప్పుడు అక్కడి నుంచి నేను మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళగలను అంటారు. అంటే మానవుడికి ఉన్నటువంటి ఒక అవకాశం భగవద్ధామానికి చేరడానికి ఉన్నటువంటి అవకాశం కనీసం చివరికి దేవతలకు కూడా లేదు. ఎందుకంటే దేవతలకి వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ యొక్క సౌకర్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియ భోగం ఎంత ఉంటుంది అని అంటే భక్తిని చేయలేరు వాళ్ళు. భక్తులే అయినా కానీ భగవత్సేవగానే వాళ్ళు మన కోసం వనరులన్నీ సమకూరుస్తున్నా కానీ అదంతా కూడా వాళ్ళు మానవుడికి ఉన్నటువంటి అవకాశాలు, మానవుడు భగవద్ధామానికి చేరడానికి చేయగలిగినటువంటి ఈజీ ప్రాసెస్ వాళ్ళది కాదు. వాళ్ళకి ఇంకా ప్రాసెస్ ఇంకా కఠినతరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవులు. ఇప్పుడు కృతయుగంలో ఉన్నటువంటి ప్రాసెస్ భగవంతుని చేరడానికి తర్వాత యుగాలలో లేదు. అంటే త్రేతాయుగంలో లేదు, త్రేతాయుగంలో ఉన్న కఠినమైన ప్రాసెస్ ద్వాపర యుగంలో లేదు, ద్వాపర యుగంలో ఉన్న కఠినమైన ప్రాసెస్ కలియుగంలో లేదు. కలియుగంలో చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. అలా దేవతలకు ఉన్నటువంటి ప్రాసెస్ ఇంకా కష్టమైనటువంటి ప్రాసెస్. ఆ కష్టమైనటువంటి ప్రాసెస్ ద్వారా భగవద్ధామానికి వెళ్ళడం అనేది వాళ్ళకి కష్టం. అందుకని వాళ్ళు భగవంతుడిని కోరుకుంటారు, నన్ను మానవ లోకంలో జన్మించే విధంగా నాకు వరమివ్వు, నేను మానవుడుగా పుడితే చాలు నాకు, నాకు ఇంకేం అవసరం లేదని కోరుకుంటారు. కాబట్టి మానవ జన్మ అనేటువంటిది అరుదైనటువంటి జన్మ. అయితే మరి దేవతలకి మరి ఎందుకు ఈ అమృతం అంటే, ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా సంపాదిస్తున్నటువంటి లగ్జోరియస్ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా మద్యపానం ఎందుకు తీసుకుంటారు? మద్యపానం మనశ్శాంతి కోసం తీసుకుంటారు కదండి. మద్యపానం అంటే మద్యపానం చేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, వాళ్ళు హాయిగా పడుకుంటారు, ఏ ఆలోచనలు ఉండవు. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మద్యపానం స్వీకరించకపోతే వాడికి నిద్ర పట్టదు, టెన్షన్స్ ఉంటాయి. అలానే దేవతలకు కూడా అనేక పనులు ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి. అంతకంటే ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా మనసు శాంతిగా ఉండాలంటే వాళ్ళు కూడా అమృతాన్ని తీసుకోవాలి, అదే సోమరసం. అప్పుడు వాళ్ళు కూడా బలాన్ని పొందుతారు, వాళ్ళ ఇంద్రియాల బలాన్ని, దేహ బలాన్ని వాళ్ళు కూడా పొందుతారు. చదవండి మాతాజీ. భాష్యము: ఈ శ్లోకములో సోమ అను పదమునకు అమృతమని అర్థము. సోమం అనునది ఒకనొక రకమవు పానకము. స్వర్గలోకములలో లభించు ఈ సోమరసము చంద్రలోకం నుండి వివిధ ఉన్నత లోకములకు చేరినది. ఈ సోమరసమును పానం చేయుట ద్వారా దేవతలు మనశ్శక్తిని బడసి దేహేంద్రియ బలములను వృద్ధి కావించుకుందురు. అది ఏదో మత్తు పానీయం కాదని హిరణ్మయైన పాత్రేన అను పదములు ఇక్కడ సూచించుచున్నవి. దేవతలు ఎటువంటి మత్తు పానీయమును ముట్టరు. అంతేకాక సోమరసము ఏదో మాదక ద్రవ్యము కూడా కాదు, కేవలము స్వర్గలోకములోనే లభించినట్టి ఒక విశేషమవు పానీయమది. అసురులు తయారు చేయునట్టి మత్తు పానీయమునకు సోమరసము పూర్తిగా భిన్నమైనది. ఈ విషయము రాబవు శ్లోకమున వివరించబడినది. సోమరసం గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రాబోయే శ్లోకాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇది మత్తు పానీయంతో సమానమైనటువంటిది కాదు అని చెప్తున్నారు. యాక్చువల్ గా దీని సోర్స్ వచ్చేసి చంద్రలోకం. చంద్రలోకం నుంచి ఇతర దేవతా లోకాలన్నిటికీ కూడా ఈ సోమరసం అనేది వెళ్తుంది అనమాట. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా. నెక్స్ట్: దైతేయ దానవ వత్సం. ప్రహ్లాదమసురక్షభం. విధాయాదూదహాం క్షీరం. అయః పాత్రే సురాసవం. హరే కృష్ణ ప్రభుజీ.
దితి తనయులు దానవులు అసుర వంశ సంజాతకుడకు ప్రహ్లాదుని వచ్చమగా చేసి లోహ పాత్రల్లో నానా విధములుగా సురాస వనములను పితికిరి. దితి తనయులు అంటే ఎవరండి? దితి తనయులు, దితి అదితి ఇద్దరు తెలుసా అండి? దేవతలు దానవులు అంటే రాక్షసులు ప్రభుజీ. దితి తనయులు దానవులు, దితి తనయులు అయినటువంటి వాళ్ళు ప్రహ్లాదుని వత్సంగా చేసుకుని నానా విధమైనటువంటి సురాసవములను పితికిరి. సురాసవములను అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మధువును, అంటే వాళ్ళు పొందాల్సినటువంటి యాక్చువల్గా ఇవన్నీ కూడా పులిసిన పానీయాలు అనమాట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు దానవ జాతి వాళ్ళకి అంటే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏది ఇష్టమవుతుంది అంటే పులిసినవి ఇష్టమవుతుంది. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు పొందారు అని చెప్తున్నారు. పానమునకై దేవతలు సోమరసమును వాడినట్లుగా దానములు సురాసవముల వంటి తమకు తగిన పానీయములను కలిగి ఉన్నారు. దితికి జన్మించిన దైత్యులు మధుపానముల గొప్ప సుఖము అనుభవించురు. ఈనాటికి దానవ స్వభావమును కలవారు అతిగా మధుపానమునకు అలవాటు పడి ఇందురు. ప్రహ్లాదుని నామము ఈ సందర్భమున అతి ముఖ్యమైనది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయునిగా అసుర వంశమును జన్మించినందున అతని వలన అసురులు అప్పుడు సురాసమమును పొందగలిగిరి. ఇప్పటికీను వారు మధ్య రూపమున తమ పానీయములను కలిగి ఉన్నారు. అయహ అంటే ఇనుము అని పదము ఇచ్చిన ప్రధానమైనది. సోమరసము సువర్ణమయ పాత్రలో ఉంచబడగా సురాసమము ఇనుప పాత్రలో ఉంచబడినది. సురాసమము గౌణమైనది కనుక ఈ ఇనుప పాత్రలో ఉంచబడగా ఉన్నతమైన సోమరసము సువర్ణమయ పాత్రలో ఉంచబడినది. హరే కృష్ణ. రాక్షసులకి ఇది నచ్చుతుంది అందుకనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇంకొకటి అది ఎలాంటి పాత్రలో ఉంచుతారు అనేటువంటి విషయం కూడా చెప్పారు. సో ఈ సోమరసాన్ని సువర్ణ పాత్రలో ఉంచితే ఈ మద్యం అనమాట, ఇది మద్యంతో సమానం ఇది. సో దీన్ని మాత్రం ఇనుప పాత్రలో ఉంచడం అనేది జరిగింది అనమాట. ఓకే నెక్స్ట్. గంధర్వాప్స రసో అదుక్షం పాత్రే పద్మమయే పయః వత్సం విశ్వా వసుం కృత్వా గాంధర్వం మధుసౌభగం. రమ్య మాతాజీ చదువుతారా? చదువుతాం ప్రభుజీ. గంధర్వులు అప్సరసలు విశ్వాసుని దూడగా చేసి పద్మమయ పాత్రలో క్షీరమును పితికిరి. ఆ క్షీరము మధురమగు సంగీత కళ మరియు సౌందర్యముగా రూపెన్నం. హరే కృష్ణ ప్రభు. సో గంధర్వులు దేనికి ప్రసిద్ధండి? గంధర్వులు అప్సరసలు వాళ్ళు దేనికి ప్రసిద్ధి? వాళ్ళు మ్యూజిక్ సంగీతానికి ప్రసిద్ధి. అంటే వాళ్ళు కూడా సంగీతాన్ని తీసుకున్నారు అని చెప్తున్నారు. ఎవరిని దూడగా చేశారంటే ఇక్కడ వత్సంగా ఎవరిని చేశారు? విశ్వావసుడు. అంటే విశ్వావసుడు అంటే గంధర్వులకి అప్సరసలకి వాళ్ళ జాతికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట విశ్వావసుడు. ఏ విధంగా అయితే అసుర జాతికి చెందినటువంటి వాళ్ళలో గొప్ప వ్యక్తి ప్రహ్లాదుడు ఎలాను అలా. సో ఆయన ద్వారా అంటే ఇప్పుడు మనమైనా ఏదైనా పొందాలంటే మన జాతిలో గొప్పవాడు ఉండాలి. సో ఆ గొప్పవాడి మాధ్యమం ద్వారానే మనం ఏదైనా పొందగలుగుతామని. సో సమాజానికి ఇవన్నీ అవసరం అన్నమాట. ఒక పంటలు ఒక్కటి ఉంటే సరిపోదు. వేద జ్ఞానము ఉండాలి, సంగీతము ఉండాలా, జ్ఞాన ఇది ఉండాలా, మనకు కావాల్సినటువంటి పానీయాలు ఉండాలి. దీని అర్థం ఇక్కడ మత్తు పానీయాలు ఉండాలని కాదు. సో అసురులు దాన్ని చూస్తే ఇష్టపడతారు కాబట్టి. వత్సేవ పితరో అర్యమ్మా ఆమపాత్రే మహాభాగః
श्रद्धया श्राद्ध देवताः श्रीदेव माता काजा श्रीदेव हरे कृष्ण काजा श्रीदेव माता जुनरा శ్రాద్ధ కర్మలను పరివేక్షించు మహాన్ భాగులైన పితృలోక వాసులు ఆర్యములని దూడగా చేసి పచ్చిగా నున్న మట్టి కుండలు అత్యంత శ్రద్ధతో కవ్వమును అంటే పితృదేవతలకు వసగిడ అన్నము పితికిరి. ఓకే, సో పితృదేవతలకు ఏం పెడతామండి జనరల్ గా? ఓకే, సో పితృలోక వాసులు పితృలోకవాసులు కూడా వాళ్ళు ఆ మట్టి కుండతో అత్యంత శ్రద్ధతో కవ్వమును పితికిరి అని చెప్తున్నారు. అంటే పితృదేవతలు వసగడే అన్నం అనమాట. అంటే పితృదేవతలకు కూడా ఒక లోకం ఉంటుంది. సో పితృదేవతా లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు భూతాలు ప్రేతాలు కాదు. అంటే ఇప్పుడు మన పితృదేవతలు మాగ పుణ్యాలు చేసుకుంటే ఆ పితృలోకాలకి వెళ్తారు. పితృలోకాలు అంటే దేవతాలోకాల కంటే కూడా పైన ఉంది ఇంకా. సో పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి తీసుకున్నారు. అంటే కొంతమంది మన పూర్వీకులు కూడా పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పటికి భగవద్గీత 9.25 అందు పితృన్యాంతి పితృవ్రతాహ అని తెలుపబడినది. కుటుంబ సంక్షేమం నందు అభిరుచి కలిగిన వారు పితృవ్రతాహ అని పిలువబడదు. పితృలోకమనేది ఒక లోకము కలదు. దానికి అధిష్టానుడు ఆర్యముడు. దాదాపు దేవత వంటి వాడైన అతనిని ప్రసన్నము చేయుట ద్వారా మనుషుడు పిశాచిన రూపమున గల పితృలకు దేహము కలుగుటలో సహాయపడగలడు. పరమ పాపులై కుటుంబము ఇల్లు ఊరు దేశము వంటి వాటిని అంటిపెట్టుకుని వారులు పంచభూతాత్మకము స్థూల దేహమును పొందజాలక మనసు బుద్ధి అహంకారములను కూడి ఉన్న సూక్ష్మదేహమును మాత్రమే కలిగి ఉందరు. అట్టి సూక్ష్మదేహమున నిలిచిండు వారులు భూతములని పిశాచములని పిలువబడుదురు. ఈ పిశాచ స్థితి మిగిలిన బాధాకరమైనది. ఏలైనా పిశాచము మనస్సును బుద్ధిని అహంకారమును కలిగినందున భౌతిక జీవనము అనుభవింపగోరును. కానీ స్థూల దేహం లేని కారణమున అది సుఖమును పొందజాలక కేవలము ఉపద్రమనే సృష్టించును. కనుక ఆర్యముని లేదా విష్ణువుని తర్పణము విడుచుట కుటుంబ సభ్యుల అంటే ముఖ్యంగా తనని యొక్క కర్తవ్యము. మృతుని తనయుడు గయకు వెళ్లి అచ్చట విష్ణాలయంలో తండ్రి అంటే పిశాచ రూపమున్నవాడు లాభము కొరకే పిండ ప్రధానము చేయుట అనాది కాలం నుండి భారతదేశంలో జరుగుచున్నది. ప్రతి ఒక్కరి తండ్రి పిశాచ మగునని కాకపోయినను విష్ణు పాద పద్మముల చెంత పిండ ప్రధానం కావించో వంశంలో ఎవడైనా పిశాచ రూపమున ఉన్నచో అతడు దానిచే స్థూల దేహమును పొందగలడు. కానీ ఎవరేని విష్ణు ప్రసాదంనే తినుచున్నచో పిశాచముగా లేదా జంతువుగా నయ్యడే అవకాశం లేదు. వైదిక విధానమున శ్రాద్ధమునడు ఒక కార్యక్రమం కలదు. దానిలో భక్తి శ్రద్ధలతో ఆహారం అర్పింపబడుచుండను. విష్ణు భగవానునికి కాని పితృలోక ప్రతినిధి యొక్క ఆర్యమునకు కాని మనుషుడు భక్తి శ్రద్ధలతో తర్పణములు ఇచ్చినచో అతని పితరులు స్థూల దేహమును పడిచి తమకు రాసి పెట్టి ఉన్న భౌతిక సౌఖ్యం అనుభవించగలరు. అనగా వారు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనందరికి అవసరమైనటువంటి టాపిక్ కదండి, పితృదేవతలకి పిండాలు పెట్టడం కదండి. సో దాని గురించి క్లియర్ గా రాసేశారు కృపాదల వారు. ఎందుకు అసలు పితృదేవతలకు పిండాలు పెట్టాలి అని అంటే, కొంతమంది భౌతికంగా ఉన్నటువంటి బాగా అనుభవించాలి అనేటువంటి కోరికలు తీరనటువంటి వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత కానీ ఇంకొక శరీరం పొందడానికి అర్హత లేకుండానే చచ్చిపోయినప్పుడు వాళ్ళు పిశాచ రూపంలో తిరుగుతూ ఉంటారు. సో అలాంటి పిశాచ రూపంలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడం అనేటువంటిది పుత్రుల యొక్క బాధ్యత. అందుకనే మనం గయాకి వెళ్ళాలి, భగవంతుడికి మనము ప్రసాదం లాగా అర్పించినటువంటిది మనం పెడితే అప్పుడు వాళ్ళకి స్థూల శరీరం వస్తుంది. అంటే పితృదేవతలకి అంటే మన ఎవరైతే పిశాచ రూపంలో ఉన్నటువంటి పితృదేవతలు ఉంటారో వాళ్ళకి స్థూల శరీరం ఉండదు కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. అంటే మనసు బుద్ధి అహంకారం ఈ మూడు ఉంటాయి వాళ్ళకు కూడా. అందుకనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ భౌతిక సృష్టిని అనుభవించాలి 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 అనేటువంటి కోరికతోటి వాళ్ళు ఏం చేస్తారు, మాతాజీ మ్యూట్ చేయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన భూమికి ఉపరితలంలో ఉన్నటువంటి భాగంలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు.
అందుకనే వాళ్ళకి భూమి మీదకి రావడం చాలా ఈజీ, తక్కువ మంది భూమి మీదకి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళకంటూ ఒక లోకం ఉంది పైన, మనకంటే పైన. అండ్ అలా అని ఆ పైన ఉన్నటువంటి లోకం దేవతాలోకాల కంటే పైన ఉన్నదని కాదు, దేవతాలోకాల కంటే చాలా కింద ఉంటుంది. అంటే మన మన భూమి యొక్క ఉపరితలానికంటే కొంచెం పైన ఉన్నటువంటిది, అక్కడి నుంచి చాలా ఈజీగా భూమి మీదకి రాగలిగేటట్లుగా ఉంటారు. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా భూమి మీద తిరుగుతూ ఉంటారు, పిశాచాలన్నీ కూడా భూమి మీద తిరుగుతూ ఉంటాయి. సో ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ కోరికలు పోక, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైనా ఒక శరీరం దొరికితే బాబు, శరీరం దొరికితే వాళ్ళకి ముక్తి లభిస్తుంది, అప్పుడు వాళ్ళు మళ్ళీ అన్నీ అనుభవించవచ్చు అని. ఇవన్నీ ఎప్పుడైతే మనము పిండ ప్రధానం చేస్తామో అప్పుడు వాళ్ళకి స్థూల శరీరం అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు భక్తులైతే, ఒకవేళ మనం గనక భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తింటే మనం పిశాచం అయ్యేటువంటి అవకాశమే లేదు. ఎప్పటికీ పిశాచం కాలం, మన కోరికలు మిగిలిపోయినా సరే మనం పిశాచం కాము, వెంటనే మనకి శరీరం వస్తుంది. అయితే శరీరం రావడం కోసమే పిండ ప్రదానం చేయాలి. అందుకనే మనము ప్రతి సంవత్సరం పిండం పెడతాం. ఎందుకు అంటే ఇంకా ఒకవేళ మన పితృదేవతలకి ఒకవేళ ఇంకా శరీరం రాకపోతే, ఇప్పుడు ఈ పిండం పెట్టడం వల్లనే శరీరం రావాలి అని. ఒకవేళ మన పితృదేవతలకి శరీరం వచ్చేసింది అనుకో, మనం పిండం పెట్టడం ఆపేయచ్చు. పిండం పెట్ట ప్రతి సంవత్సరం పెట్టాలి అనేటువంటి రూల్ ఏం లేదు. ఎప్పటివరకు పిండం పెట్టాలి అని అంటే, ఎప్పటివరకైతే మన పిశాచ రూపంలో ఉన్నటువంటి మన పితృదేవతలకి శరీరం రాదో అప్పటివరకు పెట్టాలి. కాబట్టి ఒకవేళ నువ్వు భక్తుడిగా మరణించినట్లయితే అసలు భక్తుడికి పిండం పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే శరీరం వచ్చేసి ఉంటుంది, లేదంటే భగవద్ధామానికి వెళ్ళి ఉంటారు. భక్తుడికి ఈ శరీరం వదిలిన మరుక్షణమే ఇంకో శరీరం వస్తుంది. వాళ్ళకి శరీరం కోసం గాలిలో పిశాచంలాగా వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం హరినామాన్ని జపం చేయాలి, భగవత్ప్రసాదాన్ని తీసుకోవాలి. ఈ రెండు గనక చేస్తే మనం భక్తులమైనట్లే. ఈ రెండు చేసి గనక మనం గనక శరీరాన్ని వదిలితే మనకి ఎన్ని కోరికలు ఉన్నా మిగిలినవన్నీ మనం ఇంకా అభివృద్ధి చెందలేదు, భక్తిలో పురోగమించలేదు, వైరాగ్య స్థితికి మనం వెళ్ళలేదు. కానీ కనీసంగా మనకి ఇమీడియట్గా తక్షణమే శరీరం వస్తుంది, పిశాచ రూపంలో తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే మనం ఏం చేస్తాము, ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా కర్మకాండ సెక్షనే. ఇది కూడా వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ సెక్షనే. ఇది కూడా ఒక రకమైనటువంటి కోరికలు. కాబట్టి ఇప్పుడు మనం పిండాలు పెట్టాల్సింది ఎప్పుడు పెట్టాలి, మనం ఎందుకు పెట్టాలి పిండాలు అని అంటే పితృదేవతలకి ముక్తిని కలిగించడం కోసం పెట్టాలి. మరి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏకాదశి టైంలో చనిపోతారు. ఏకాదశి టైంలో చనిపోయినటువంటి వాళ్ళకి ఏకాదశి రోజే పిండాలు పెట్టాలి అని బ్రాహ్మణులు చెప్తారు. కానీ ఏకాదశి రోజు పిండం పెట్టడము అని అంటే ఆ పెట్టినటువంటి పిండం ఎప్పుడు సఫలమవుతుంది, ఎప్పుడు దాన్ని గ్రహిస్తారు అని అంటే, యాక్చువల్గా నిజమైనటువంటి భక్తియుత సేవ చేసేటువంటి వాడు ఏకాదశి రోజు ఏమీ తినడం. ఆ రోజు ఏకాదశి వ్రత ఫలాలని అనుసరించి కనుక మనం చూస్తే, ఏకాదశి లో ఏకాదశి వ్రత ఫలాలు మనం చూస్తే, ఏకాదశి మహత్యాలు కనుక మనం చదివితే, మనము ఒకవేళ ఏకాదశి రోజు తింటే ఎస్పెషల్లీ ధాన్యాలు తింటే మనం నరకానికి వెళ్తాం. అది ఏకాదశి మహత్యంలో చెప్పబడినటువంటిది. ఇవన్నీ కూడా అనేక పద్మపురాణం నుంచి ఇంకా వేరే వేరే పురాణాల నుంచి తీసుకొచ్చి రాయబడినటువంటివి ఇవన్నీ. మరి ఏకాదశి రోజు మనం తింటేనే మనం నరకానికి పోయేవాళ్ళం, మరి పితృదేవతలకు ఏకాదశి రోజు పిండం పెట్టి వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాం మనం? కాబట్టి ఏకాదశి రోజు మనము నిజంగా పితృదేవతలకి ముక్తిని ఇవ్వాలి అని అనుకుంటే ఏకాదశి రోజు పిండం పెట్టకూడదు, ద్వాదశి రోజు పెట్టచ్చు పిండం. ఏకాదశి రోజు మరణించిన ద్వాదశి రోజు పిండం పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే, ఏకాదశి రోజు పిండం పెట్టినప్పుడు ఆ పిండాన్ని ఒక బ్రాహ్మణుడికి అంటే ఒక వైష్ణవుడికి దానం ఇవ్వాలి, ఆ పిండాన్ని వైష్ణవుడికి భోజనంగా పెట్టాలి. మరి ఏ వైష్ణవుడు ఏకాదశి రోజు తింటాడు? ఏ వైష్ణవుడు ఏకాదశి రోజు తినడు? మరి అప్పుడు మనం ఆ పిండాన్ని వైష్ణవుడికే పెట్టకుండా ఒక బ్రాహ్మణుడికే పెట్టకుండా పితృదేవతలు ఎలా స్వీకరిస్తారు? ఒకవేళ బలవంతంగా పితృదేవతలకు పెట్టినా అది వాళ్ళకి నరకానికి తీసుకెళ్తుంది. పిండం పెట్టిన వాళ్ళకి, పిండాన్ని ఎవరి కోసం పెడుతున్నామో వాళ్ళు, ఈ ఇద్దరు కాకుండా బ్రాహ్మణుడితో సహా, పిండం పెట్టించినటువంటి బ్రాహ్మణుడితో సహా అందరూ కూడా నరకానికి పోతారు. సో ఇది బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పబడింది. ఇలా
మనం పిండం పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏకాదశి అనేటువంటిది చాలా పవిత్రమైన రోజు. ఏకాదశి అంటేనే భగవత్ సేవ కోసం నియోగించబడినటువంటి రోజు. ఏకాదశి అంటే 11, ఏక అంటే 1, దశి అంటే 10, ఏకాదశి అంటే 11. 11వ రోజు ఎందుకు చేస్తారు అని అంటే మనలో 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి అండి మనలో 11 ఇంద్రియాలు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 కూడా నియంత్రించాలి అని అంటే ఏకాదశి రోజు వ్రతం చేయాలి. ఈ ఇంద్రియాలన్నింటినీ నియంత్రిస్తూ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి. భగవత్ సేవ అనేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది, కర్మకాండ కంటే ఉత్తమమైనది, పిండం పెట్టడం కంటే కూడా ఉత్తమమైనది. పిండం పెట్టకపోయినా కానీ నువ్వు నరకానికి వెళ్ళవేమో, కానీ భగవత్ సేవ చేయకపోతే మాత్రం తప్పకుండా నరకానికి వెళ్తావు. నీచ జన్మంలో జన్మించాల్సి వస్తుంది భగవత్ సేవ చేయకపోతే. కాబట్టి పిండం పెట్టేటువంటి విషయంలో ఒకవేళ భగవత్ సేవ, పిండం పెట్టడం రెండు కనుక ఒకే రోజు వస్తే ఏది చెయ్యాలి అని అంటే భగవత్ సేవకి ప్రాముఖ్యత ఇవ్వాలి, పిండానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, పిండం నెక్స్ట్. కానీ బ్రాహ్మణుడు మనకి కర్మకాండలో ఉంచి ఆ రోజు నీ తండ్రి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, నువ్వు ఆ రోజు పెట్టకపోతే ఆయన తినకుండా వెళ్తారు అని చెప్పేసి మనలతో బలవంతంగా పిండాలు పెట్టిస్తారు. కాబట్టి కొంచెం శాస్త్రాలు చదివి శాస్త్రాలను అధ్యయనం చేసుకుని, శాస్త్రాల్లో కూడా రాయబడింది కర్మకాండ సెక్షన్ వాళ్ళ కోసం రాయబడి ఉంటుంది, దాన్ని మనం తప్ప వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని వాళ్ళు కూడా రుజువులు చూపిస్తారు. వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఏకాదశి రోజు కూడా పిండం పెట్టచ్చు అని చెప్పుకుంటారు. కానీ ఏకాదశి రోజు పిండం పెట్టడం కంటే కూడా ఉత్తమమైనది ఏకాదశి రోజు భగవత్ సేవ చేయటం అనేటువంటిది ఇంకొక చోట రాసి ఉంటుంది, దాన్ని ఎవరు చదవరు. సో కాబట్టి అవన్నీ కూడా మనం అన్ని శాస్త్రాల్లో అన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి. లేదు అంటే కనుక మనకి మంచి కాదు, మన పితృదేవతలకి మంచిది కాదు. హరే కృష్ణ ప్రభుజీ, మరి పితృదేవతలు శరీరం వచ్చిందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుందండి? వాళ్ళకి శరీరం వచ్చేంత వరకు మనం పిండం పెట్టాలంటున్నారు. శరీరం వచ్చిందో లేదో మనకి తెలియదు కాబట్టి మనం ఉన్నంత కాలం మనం పెట్టాలి, పెట్టాలి కదండి. ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉంటే ప్రభుజీ, అంటే పెద్దవాళ్ళు అయిపోతారు, పెట్టలేని పరిస్థితి వస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు, పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా 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 వంశంలో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా మాతాజీ, వాళ్ళతో పెట్టించాలి. ఇంకోటి ఏమంటున్నారంటే ఇక్కడ ఒకవేళ మీ పితృదేవతలకి శరీరం వచ్చి ఉన్నా కానీ పిండం పెడితే నష్టం లేదు, ఇంకా ఒకవేళ అలా పెడితే ఏమవుతుందంటే వంశంలో వేరే వాళ్ళు ఎవరైనా భవిష్యత్ తరాల్లో కూడా ఒకవేళ పిశాచ రూపాల్లో రాకుండా ఉండగలుగుతారు, లేదంటే అంత ముందు తరాల్లో వాళ్ళు కూడా ఎవరైనా పిశాచ రూపంలో ఉంటే వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది. ఓకే, అంటే ప్రభుజీ ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళ తరపున ఎవరు ఉండరు మగపిల్లలు, వాళ్ళు ఇలా చేయడం కొడుకుతో పెట్టియచ్చు మాతాజీ. ఆహా, అవునమ్మా ప్రభుజీ, మగపిల్లలు లేని వాళ్ళు తండ్రి ఉండదా పట్టనీరుగా, తండ్రి ఉండదా అంటే తండ్రి ఉండదా పిండం పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మరి ఆల్టర్నేట్ ఏంటి, మరి ఇప్పుడు కొడుకు లేరు, కొడుకు లేకపోతే ఏం చేయాలి మరి చెప్పండి? కూతురు కూతురు కొడుకుతో పెట్టేయచ్చు మాతాజీ. ఓకే, స్వగోత్రీకుల చేత పెట్టిస్తారు. ఎవరితో మాతాజీ? స్వగోత్రీకుల, అన్నదమ్ముల పిల్లల, అన్నదమ్ముల పిల్లలతో పెట్టేయచ్చు. అవును, అన్నదమ్ముల పిల్లలు కూడా లేకపోతే అన్నదమ్ములతో, అన్నదమ్ముల పిల్లలు పెట్టచ్చు, అల్లుడు పెట్టచ్చు. అల్లుడు కూతురు అల్లుడు పెడతాడు, ఇంకంతే. అల్లుడికి తండ్రి లేకపోతే అల్లుడు పెట్టచ్చు, అల్లుడు పెట్టచ్చు. ఓకే మాతాజీ, స్వగోత్రీయులతో పెట్టియచ్చు అని చెప్పి చెప్తున్నారు, అది కూడా కరెక్టే, అందులో తప్పేం లేదు, ఎవరైనా పెట్టచ్చు. మాకైతే కూతురైనా పెట్టచ్చు అని చెప్పారు, వైష్ణవ కూతురైనా పెట్టచ్చు. ఒకవేళ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు ప్రభుజీ, కూతురు కూడా చేస్తున్నారు. మరి ఆడవాళ్ళకి యాక్చువల్ గా మేము కనుక్కున్నాము, శాస్త్రంలో కూడా అడిగాము, రిఫరెన్స్ తీసుకున్నాము. మీ ఒకవేళ సరిగా మీరు పిండ ప్రదానం చేయట్లేదు అని కనుక మీకు అనిపిస్తే వాళ్ళ తరపున మీరైనా పెట్టచ్చు అని చెప్పారు ఇక్కడ. లేకపోతే గయ్యకి వెళ్ళి గయ్యలో శ్రాద్ధ మొదలు వస్తారు. ఉద్దేశం మంచిదైతే ఎవరైనా చేయొచ్చు మాతాజీ, ఆడ మగ అని ఏం లేదు. అసలు మనకి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే భాగవతంలో ఇది పాపం అది పాపము తండ్రి ఉంటే పాపం అనేసి అవన్నీ పోతాయి ఆలోచనలు. ఓకే మాతాజీ, సమరైజ్ చేస్తారా ఈ రోజుకి, ఇక్కడ స్టాప్ చేద్దాం, మళ్ళీ తర్వాత సమరైజ్ అయ్యాక డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకా ధరణి ఈ విధంగా పృథు మహారాజుతో మాట్లాడడం జరిగింది. నేను ఇంత కాల అంటే
ఎంత కావాలంటే అంత, ఎంత కావాలంటే అంత మీకు ఇవ్వగలను ఇవ్వగలను. నాకు నాకు చాలా అనురాగం వచ్చేసింది అనమాట ఆమెకి. అందరూ నా పిల్లలే, అందరూ నా పిల్లలే సో అని ఆమెకి చాలా ప్రేమ తీసుకొని వస్తుంది అనమాట. అందుకనే తను రాజా ఇంకా భూమిని సారవంతంగా చెయ్యి అని చెప్తుంటుంది అనమాట. అదే విధంగా ఇంకా సారవంతం చెయ్యి, ఇక్కడ నీళ్ళని నిల్వ ఉండేటట్టు సముద్రంలో కలవకుండా నీళ్ళని అక్కడ ఉండి మళ్ళీ ఇంకా ఎక్కువ వ్యవసాయం చేసేటట్టు చెయ్యమని చెప్పడం జరిగింది. ఈ సమయంలో స్వయంభూ మనువు దూడగా కూడా రావడం జరిగిందని తెలుసుకున్నాము. అయితే మనం అందరం కూడా పృథు మహారాజును అనుకరించాలి అని ఇక్కడ మనం తెలుసుకున్నాము. అంటే ఆయనను ఎందుకు అనుకరించాలి అంటే భగవంతుని ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఏ సంపాదించినా కానీ ఏ పని చేసినా కానీ భగవంతునికి అర్పించేవాడు. ఆ అర్పించే గుణాన్ని మనము పృథు మహారాజు నుండి అనుకరించాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా యజ్ఞంలో కూడా అర్పిస్తామంటే భగవంతుని యజ్ఞం అంటే ఏమో కాదు, భగవంతుని నోరు మనము ఏ విధంగా అన్ని అందులో వేస్తూ ఉంటామో అది భగవంతునికి చెందుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర పండితులు లేరు, అట్లా యజ్ఞ యాగాలు చేయడానికి ఫెసిలిటీస్ లేదు కాబట్టి మనందరికీ ఇవ్వబడినది హరినామ సంకీర్తన యజ్ఞము, అది మనం చేయాలి కొరత లేకుండా అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇవన్నీ అయితే మనకి ఈ నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడా మనకి బ్రాహ్మణులు చెప్పాలి, కానీ బ్రాహ్మణులే ఇవేవి పాటించటం లేదు, వాళ్ళకి ఈ ధర్మాలని తెలియటం లేదు. అయితే ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ప్రకృతిలో అసమన్యత ఏర్పడుతుంది, జంతువులకు కూడా హాని కలుగుతుంది. ఎప్పుడైతే జంతువులే లేనటువంటి పరిస్థితులు వస్తే మనుషులు మనుషులే తీలే పరిస్థితి కూడా రావచ్చు అని తెలుసుకున్నాము. కాబట్టి మనకేం చేయాలి, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఈ విషయంలో మనము బృహస్పతి గురించి కూడా మాట్లాడడం జరిగింది. బృహస్పతి దేవతల యొక్క గురువు, ఆయన పురోహితుడు, అందరు దేవతలు కూడా ఏం కావాలైనా ఆయనను అడిగి తెలుసుకునేవాళ్ళు. అయితే ఈయన ఇవన్నీ కూడా వేదాల నుండి నాలెడ్జ్ పొందినారు అని తెలుసుకున్నాము. అయితే సామాన్య వ్యక్తులలో కూడా వేద జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ తెలుసుకోవాలి, మనమందరం కూడా ఇవన్నీ తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే కృష్ణ భగవాన్ అంటే మనకేంటంటే మనము భగవంతుని యొక్క శరణు కోరి శరణాగతులు కావాలి, భగవంతుని శరణాగతి అయితేనే చాలు అని మనకు తెలిసిపోతూ ఉంటాయి అని తెలుసుకున్నాము. వేదాలు తెలుసుకోవాలి, దాని ద్వారా భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని చేరుకోవాలి. భగవంతుని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి వేదాల పఠనము, వేదాలను తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా దేవతలు ఏం చేస్తారంటే కొన్ని చాలాసార్లు కొన్ని మూవీస్లో చూపిస్తుంటారు ప్రభుజీ అమృతం దాక్తారు దేవతలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మరణం ఉండదు అని. కానీ మేము ఇవాళ తెలుసుకున్నాం ఏమంటే వాళ్ళు అమృతం తాగిన దేవతలు కొంచెం వాళ్ళ వయస్సు పరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది, అంతేకాని వాళ్ళు కూడా శాశ్వతులు కారు. చాలాసార్లు కూడా కేవలంసతి దేవతలు కూడా భూలోకానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కేవలం అమృతం తాగినంత వల్ల వాళ్ళ లైఫ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అని మాత్రమే తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా మన కొంతమంది ఈ దేవత సోమరసాన్ని కూడా వాళ్ళు స్వీకరిస్తారని తెలుసుకున్నాము. అంటే అది కూడా ఒక అమృతం లాంటిదే. అదేవిధంగా ఇంకా ఈ సమయంలో దానవులు కూడా వాళ్ళకి కూడా ఈ విధమైనటువంటి రసాలు రావడం జరిగింది, అంటే ఇది చేయడం జరిగింది, స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పితృదేవులకి పిండాలు పెట్టే విషయంలో కూడా మనం మలుసుకున్నాము. అయితే పుత్రుడు పిండాలు పెడితే చాలా మంచిది, అంటే స్థూల శరీరం తొందరగా వస్తుంది అని, ముక్తి కలిగించేందుకు పిండాలు అనేది పెట్టడం చాలా మంచిది అని తెలుసుకున్నాము. ఏకాదశి రోజు మాత్రం ఇలా చేయకూడదు. అంటే ఇవాళ ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే ఏకాదశి, ఇవాళ కూడా ఏకాదశి, అందరు ఉపవాసం ఉంటే ఎంత మంచిదో తెలుసుకున్నాం. అంటే 11 ఇంద్రియాలను కంట్రోల్ చేయడాని కోసం మనము ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి అని. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు అందు మనస్సును నిగ్రహం చేసుకొని మనని మనం పునీతం చేసుకోవాల్సింది ఏకాదశి. సో దాని గురించి కూడా తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.